యూట్యూబ్ లో నాకు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు చాలా హ్యాపీగా ఉంది నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్లనే నేను వీడియోస్ తీస్తున్నాను యూట్యూబ్ చేయగలుగుతున్నాను కొంతమంది కెమెరా ఆన్ చేయగానే షో చేస్తుంది మాట్లాడుతుంది అనుకుంటారు అలాంటి వాళ్ళని చాలా లైట్ తీసుకోవడమే గాయ్స్ మేము అందరం జల్లీ ఫై ఆడుతున్నాము మా జల్లీ ఫై తాతా డైరెక్ట్ గా సౌత్ ఆఫ్రికా అడవుల నుంచి నడుచుకుంటూ వచ్చేసావు కదా నేను జల్దీ ఫై టికెట్ కి 5 రూపాయస్ పెట్టా కానీ నేను గెలుచుకున్నది 100 రూపాయస్ బాబ్జీ గారికి ఇంతెంత అట్లా వచ్చినేంటి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రత్యూష వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నీ స్ట్రీమ్ వరల్డ్ గైస్ టుడే వీడియో ఏంటంటే మా ఇంట్లో మేము ఎలా ఉంటాము అనేది చిన్న వ్లాగ్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను డిలే అయిపోతుంది మా అంశు ఇంట్లోనే ఉన్నాడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా సో ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు ఫ్రీ అనమాట అండ్ మా స్ట్రీట్లో పిల్లలందరూ గేమ్స్ ఆడుతున్నారు కింద ఫ్లోర్లో నేను పైన ఉన్నాను ఇప్పుడు సో కింద ఫ్లోర్లో గేమ్స్ ఆడుతున్నారు చూద్దాము వెళ్ళి నన్ను కూడా ఆడమంటున్నారనమాట సో అందరం కలిసి ఆడతాము నేను ఈ వ్లాగ్ని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ మోస్ట్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నాకు మాట్లాడటం రాదండి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే పట్టించుకోవద్దు అండ్ నేను మాట్లాడేటప్పుడు పక్కన డిస్టర్బెన్సెస్ కూడా అవుతూ ఉంటాయి సో వాటిని కూడా మీరు పట్టించుకోకండి సో ఇప్పుడైతే వెళ్ళి చూద్దాము పదండి గైస్ మా అంశు నా దగ్గరకు వచ్చేసాడు అనమాట ఇప్పుడు మేమిద్దరం కలిసి కిందకి వెళ్తాము అక్కడ ఏం చేస్తున్నారో చూద్దాం గేమ్స్ ఆడుతున్నారు ఆల్రెడీ అక్కడ ఎవరెవరు అందరూ ఆడుతున్నారా ఒకసారి హాయ్ చెప్పు వ్యూవర్స్కి హాయ్ చెప్పు సే హాయ్ హాయ్ హ్యాండ్ హాయ్ గైస్ మేము అందరం జల్లీ ఫై ఆడుతున్నాము మా జల్లీ ఫై డైరెక్ట్ గా సౌత్ ఆఫ్రికా అడవుల నుంచి నడుచుకుంటూ వచ్చేసావు కదా మేమందరం జల్దీ ఫై ఆడుతున్నాం అనమాట అంశు ఫ్రెండ్స్ వీళ్ళందరూ మేమైతే ఒక్కొక్కళ్ళు 500 పెట్టాము కాదు 5 రూపీస్ పెట్టాము ఆడు అంత సీరియస్ మ్యాటర్ సింపుల్ గా చెప్పేసావుడ్రా నేను ప్రేక్షకుణ్ణి మీలో మీరు కొట్టుకుని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి డిలీట్ చేయండి 5 రూపాయలు కూడా గెలుచుకోవాలి అయిపోయింది 5 టికెట్ కి 5 రూపీస్ పెట్టాం కానీ మేము గెలుచుకున్నది 100 రూపీస్ అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ బయటికి వెళ్ళకండి ఇలా జల్లీ ఫై ఇంట్లో ఆడుకోండి పడిపోతున్నావు ఏంట్రా నువ్వు గైస్ గేమ్ అయిపోయింది అనమాట ఇప్పుడు 1 అయింది అనమాట టైము ఇంకా అన్నం తినాలి సో మా అంశు తిన్న తర్వాత మేము తింటాము సో వాడికి పప్పు వేసి అన్నం కలిపితే లేదు చికెన్ కావాలన్న చికెన్ తినకూడదు నాన్న సమ్మర్ లో డాడీ కూడా వస్తారు ఇప్పుడు వీడికి అన్నం తినిపించిన తర్వాత మేము తింటాం అనమాట సో వీడియోని అయితే కంటిన్యూస్ గా చూడండి అంశు చికెన్ బిర్యానీ అడిగాడు కదా వాళ్ళ నానమ్మ తీసుకురావడానికి వెళ్ళారు ఫైనల్గా వాడు అడిగింది తెచ్చినా కానీ తినలేదు ఇక్కడ మా హస్బెండ్ భోజనం చేస్తున్నారు మేమందరం తినేసాము అగైన్ గేమ్ స్టార్ట్ చేశాడు అంశు వాళ్ళ నానమ్మ తాతయ్యని కూర్చోబెట్టి ఆడమని చెప్తున్నాడు ఇక్కడ కనిపిస్తున్న ఫ్రేమ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది మా రిసెప్షన్ ఫోటో ఫ్రేమ్ అనమాట సో అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది ఈ ఫ్రేమ్లో అసలు మేమేనా అన్నట్టున్నాము నాకు అయితే అలా అనిపించింది మీరు ఆల్రెడీ ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నామా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఉన్న ఈ 2 ఫోటో ఫ్రేమ్స్ నా మ్యారేజ్కి ముందు దిగినవి ఈ ఫోటో ఫ్రేమ్లో పింక్ షర్ట్లో మా హస్బెండ్ బాగుంటారు మా మ్యారేజ్కి బక్కగా ఉన్నారు ఫీవర్ రావడం వల్ల ఇది మా ఎంగేజ్మెంట్ ఫోటో అన్నమాట ఈ ఫోటోలో చాలా బక్కగా ఉన్నారు చూస్తే మీకు అర్థమవుతుంది
అంశు గేమ్స్ ఆడిన తర్వాత నిద్రపోయి లెగిశాడు. ఈవినింగ్ 4:30 అయింది టైము. వాడిని పులిహోర తినమని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా తినట్లేదు. పులిహోర తినేసే ఫస్ట్ పులిహోర తినే అది ఫస్ట్ ఫుడ్ అంటే వెళ్ళిపోతాడు అనమాట. ఫుడ్ విషయానికి వచ్చేసరికి నిద్ర వస్తుంది అంశుకి. అక్కడికి వెళ్ళి రూమ్లో పడుకుంటాడు అనమాట. సో మీ పిల్లలు కూడా ఇంతేనా గాయ్స్? అంశు ఏమీ తినలేదు కదా. ఇప్పుడు మిల్క్ రెడీ చేస్తున్నాను. ఇది కాంప్లెన్ పౌడర్ అనమాట. నేను కాంప్లెన్ పౌడర్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. వై? బికాస్ మన బాడీకి గ్రోత్ అయ్యే అన్ని న్యూట్రిషన్స్ ఈ కాంప్లెన్ పౌడర్లో ఉంటాయి. అంతేకాదు ఈ కాంప్లెన్ పౌడర్లో 100% గ్రోత్ అయ్యే ఫాస్టర్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇది ఒక న్యూట్రిషనల్ డ్రింక్ అని కూడా అనుకోవచ్చు. బాడీకి కావలసిన 34 వైరల్ న్యూట్రిషన్స్ ఉంటాయి. ఆ వైరల్ న్యూట్రిషన్స్ అనేవి మన ఫిజికల్ గ్రోత్కి కాదు మన మెంటల్ గ్రోత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అందుకే నేను కాంప్లెన్ యూజ్ చేస్తాను. ఒక రిపోర్ట్ ప్రకారం హెల్త్ న్యూట్రిషనల్ డ్రింక్ అనే ర్యాంక్ని కూడా తీసుకుంది. అంశు కూడా వేరే ప్రోటీన్ పౌడర్స్ అంతా లైక్ చేయడు, ఇదైతే కొంచెం లైక్ చేస్తాడనమాట. సో అంశు కింద ఆడుకుంటున్నాడు. నేను ఏదన్నా తినిపించాలన్నా తాగించాలన్నా నాకు ఇదే టైం అనమాట. ఆడుకునే టైంలో ఏం మాట్లాడడు. 4:30 నుంచి 6:30 వరకు ఆడుకుంటాడు. సో ఈ టైంలో మా ఇంటి ముందు పిల్లలతో సరదాగా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అసలైన గేమ్ గ్యాంగ్ మా హౌస్కి ఫ్రెండ్ ఉన్న హౌస్లో జల్దీ ఫై ఆడుతున్నారు. అంశుకి పాలు తాగించిన తర్వాత మా ఫ్రెండ్ నేను షాపింగ్కి వెళ్ళామన్నమాట. షాపింగ్ అంటేనే లేడీస్ రెడీగా ఉంటారు కదా. తీసుకున్నా తీసుకోకపోయినా షాపింగ్కి వెళ్ళి వస్తే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో వెళ్ళాము. గాయస్, నేను మీతో ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. అది ఏంటంటే యూట్యూబ్లో నాకు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. యూట్యూబ్ ప్లాట్ఫామ్కి రావాలి అంటే చాలా డేర్ చేసి రావాలి. పాజిటివ్ని నెగిటివ్ని తీసుకునేలా ఉంటేనే రావాలి. నేను తీసుకుంటాను అనుకున్నాను కాబట్టే వచ్చాను. సో ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్కి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. లైక్, కొంతమందికి వీడియోస్ తీయడం ఇష్టం ఉండదు. నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వలన నేను వీడియోస్ తీస్తున్నాను, యూట్యూబ్ చేయగలుగుతున్నాను. కొంతమంది కెమెరా ఆన్ చేయగానే షో చేస్తుంది, మాట్లాడుతుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళని చాలా లైట్ తీసుకోవడమే. యూట్యూబ్ అనేది చాలా కష్టము. సో కష్టపడి ఒక వీడియోని అప్లోడ్ చేస్తే సింపుల్గా ఒక నెగిటివ్ కామెంట్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కామెంట్స్లో పాజిటివ్ కామెంట్స్ కూడా వస్తాయండి. ఇంకా ఆ కష్టానికి ఈ పాజిటివ్ కామెంట్ ఎనర్జీనిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో గాయ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.